దక్షిణ ధృవంలో అడుగు పెట్టడానికి సిద్ధమైన మిషన్ చంద్రయాన్ 3 13న లాంచ్ చేయనున్న ఇస్రో తన దేశానికి కొత్త ప్రధాని నియమించిన స్వామి నిత్యానంద, ఏకనాథ్ షిండే మరో ఉద్ధవ్ ఠాకరే కాబోతున్నారన్న శరద్ పవార్, భారత్ క్రికెట్ జట్లో మరో తెలుగు వీరుడు వెస్టిండీస్ టూర్ కి స్థానం పొందిన తిలక్ వర్మ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ మిషన్ చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ను ఈ నెల 13వ తేదీన ప్రయోగించనుంది. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్ 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలం అవడంతో దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజా ప్రాజెక్టు సంబంధించి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఓ భారీ ట్రెక్ పైకి చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ ను శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు తీసుకొచ్చారు. అనంతరం దీన్ని ఎల్విఎం 3 తో జత చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి మోసుకెళ్లేది ఈ ఎల్విఎం 3, ఇది తొలిదశ. ఆ తర్వాత దీన్ని ల్యాండ్ ప్యాడ్ కు తరలిస్తారు. ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది రాకెట్. ఆగస్ట్ 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలు వేసుకుంది. రోవర్ ను మోసుకెళ్లడానికి జియో సింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్ 3 ఇస్రో ప్రయోగిస్తోంది. రోవర్ ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేయాలనేది తమ ప్రయత్నమని ఇస్రో డైరెక్టర్ సోమనాథ్ వివరించారు. That we'll be able to do a soft landing on moon. That's going to be the achievement. Which date, sir? Date is already announced. 13th is our first day, possible day. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు పునరావృతం కానివ్వకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైంది. ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టలేకపోయింది. చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత 1.5 నుంచి 2.5 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఆ తర్వాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధ్రువం వైపు కూలిపోయింది. ఇస్రో సైంటిస్టులు చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ గ్రాండ్ సక్సెస్ చేసి ప్రపంచంలో భారత కీర్తి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేయాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. ఏకనాథ్ షిండే మరో ఉద్ధవ్ ఠాకరే కాబోతున్నారా? ఇదే అంశంపై మహారాష్ట్రలో వాడీవేడి చర్చలు జరుగుతున్నాయి. మరోసారి అక్కడ ప్రభుత్వం కూలిపోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్న శివసేన ఏకనాథ్ షిండే వర్గంను సంకీర్ణ కూటమి ప్రభుత్వం నుంచి పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్ధవ్ ఠాకరే ఉదంతం పునరావృతం కాబోతుంది ని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేని తప్పించి ఆయన స్థానంలో అజిత్ పవార్ లేదా దేవేంద్ర ఫడ్నవీస్ ఆసీనులవుతారని పేర్కొన్నారు. ఆయన మాటలకు అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. ఇప్పటిదాకా 5 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టానని, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే కోరిక ఉందని అజిత్ పవార్ తెలిపారు. బుధవారం జరిగిన ఎన్సీపీ పోటాపోటీ సమావేశాల్లో అజిత్ పవార్ది పైచేయి అయింది. శరద్ పవార్ నిర్వహించిన సమావేశంలో ఆయన మద్దతుదారులు 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారందరూ 5 ఎమ్మెల్సీలతో సహా అజిత్ పవార్ పంచనా చేరారు. దీంతో పార్టీ పేరు సింబల్ కూడా తమ వర్గానికే చెందాలని అజిత్ వర్గం ఈసీ తలుపు తట్టింది. ఈ పరిణామాలను చూసిన రాజకీయ విశ్లేషకులు షిండే భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్వామి నిత్యానంద, ఈ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈయన పేరు మారుమ్రోగిపోయింది. పలు ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద తనకంటూ ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేక రాజ్యాంగాన్ని లిఖించాడు. ఎన్నికలు లేకుండా కేబినెట్ ని ప్రకటించాడు. యునైటెడ్ నేషన్స్ లో తన ప్రతినిధులను కూడా పంపాడు. గత కొన్ని రోజులుగా నిత్యానంద సమాచారం లేకపోయినా ఇప్పుడు మరోసారి నిత్యానంద పేరు వార్తల్లోకి వచ్చింది. తన దేశానికి ప్రధానమంత్రిగా అనుంగు శిష్యురాలు తెలుగు తమిళ నటి రంజితను నియమించినట్లు సమాచారం. నిత్యానందతో పాటు రంజిత మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అసాంఘిక చర్యలకు పాల్పడ్డారని ఆనాటి తమిళనాడు ప్రభుత్వం కేసులు పెట్టింది. కేసుల్లో ఉండగానే ఇద్దరూ దేశం విడిచి వెళ్లిపోయారు. హర్యానా రాష్ట్రంలో సరికొత్త పథకం అమలు కానుంది. ఇక నుంచి వయసు మీరినా పెళ్లి కాని వారికి పెన్షన్ అందజేసేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు అవి వివాహితులకు పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. విధవా పెన్షన్ జో మిల్తీ థీ ఉస్కో ఆఖర్ తక్ విధవా హీ నామ్ కహతే థే, విధవా పెన్షన్ హీ కహతే థే. అబ్ 60 సాల్ కీ ఆయు తక్ తో ఉస్కా నామ్ విధవా పెన్షన్ హీ రహేగా. జైసే వో 60 సే ఊపర్ హో జాయేంగి ఆటోమేటికలీ ఉన్కా నామ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ మే చలా జాయేగా. అబ్ ఉన్కా పెన్షన్ వహీ హై, బాకీ సబ్ చీజే వహీ హై, కేవల్ నామ్ నోమన్ క్లేచర్ మే బదల్ హో జాయేగా. సంఖ్యా మే కుచ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కీ సంఖ్యా బఢ్ జాయేగి ఔర్ విధవా పెన్షన్ ఉస్కీ సంఖ్యా కమ్ హో జాయేగి.
ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అనేక ఈ విషయం హై. నెల రోజుల్లోనే ఈ పథకం అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న అవివాహితులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వాలని చూస్తున్నామని అన్నారు. భర్త చనిపోయిన తర్వాత మహిళలకు పింఛన్ అందజేస్తుండటంతో వాళ్లకు ఆర్థికంగా చేయూత అందుతోందన్నారు. ఇక నుంచి తమ ప్రభుత్వం అలాంటి పురుషులకు కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించిందని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 45 ఏళ్లు దాటిన పెళ్లికాని ప్రసాదులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ డబ్బులు తమకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలో బిజీగా గడిపేస్తున్నారు. బుధవారం ప్రధాని మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విభజన హామీలతో సహా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, నూతన వైద్య కళాశాలలకు ఆర్థిక సహాయం అంశాలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కోరారు. గురువారం కూడా జగన్ వివిధ శాఖల కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. భారత్ క్రికెట్ జట్టులో ఒకప్పుడు తెలుగు కుర్రాళ్లు, ముఖ్యంగా హైదరాబాద్ కుర్రాళ్లు మిణుకుమినుకుమనేవారు. అజరుద్దీన్, అర్షద్ అయ్యూబ్, ఎంఎస్కే ప్రసాదుల తర్వాత భారత్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు లేరనే చెప్పాలి. అయితే గత 2-3 సంవత్సరాలుగా భారత క్రికెట్ బోర్డు హైదరాబాద్ ఆటగాళ్లపై శ్రద్ధ పెడుతోంది. టాలెంట్ ఉంటే వారికి అవకాశం ఇస్తోంది. ఇందులో భాగంగా హనుమ విహారీ, మహమ్మద్ సిరాజులు ఇండియన్ టీమ్ లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మరో హైదరాబాదీ తిలక్ వర్మకు భారత క్రికెట్ బోర్డు అవకాశం ఇచ్చింది. 16 ఏళ్ల వయసులోనే రంజీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు వర్మ. మిడిల్ ఆర్డర్ లో తనకు సాటి లేరని నిరూపించాడు. అతని ఆట తీరును చూసిన ఐపీఎల్ ముంబై ఫ్రాంచైజ్ మేనేజ్మెంట్ తమ టీమ్ లోకి ఆహ్వానించింది. ఆడిన మొదటి సీజన్ లోనే ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు. మొదటి సీజన్ లోనే కాకుండా తర్వాతి సీజన్లలో కూడా నిలకడగా ఆడి విమర్శకుల ప్రశంసలు పొందారు. అంతేకాకుండా ఇలాంటి వాడు భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకున్నారు కూడా. ఇతని ఆట తీరును గమనించిన భారత బోర్డు ఈ నెల 12 నుండి వెస్టిండీస్ జట్టుతో జరగిన సిరీస్ కు ఎంపిక చేసింది. ఇది IMW అందిస్తున్న వార్తల సమాహారం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విభిన్న కోణాల్లో సమగ్ర సమాచారం, ఎన్నెన్నో అనుబంధ సేవలు సదుపాయాలతో IMW ఇంటర్నెట్ మీడియా వరల్డ్ త్వరలోనే మీ ముందుకు.